రేపు టీఆర్ఎస్ ఎల్పి కీలక భేటీ. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పిలుపు, కేసీఆర్ అధ్యక్షతన పలు అంశాలపై చర్చ. సెంటిమెంట్తో ముందుకెళ్లే విషయం పైన సెంటిమెంట్లలో డబ్బిసలు. ఇప్పుడు నువ్వు బొయ్యసూరు రాదు, ఎట్లుంటుందో కథ. ఒక్కరోజే కోటి ఆదాయం. యాదగిరిగుట్ట ఆలయ చరిత్రలోనే ప్రథమం. నరసింహుడి దర్శనానికి 60,000 మంది వచ్చారట. పైసలు బాగా వచ్చినాయి కార్తీక మాసంగా. పిల్లలకు పదే పదే జబ్బులు ఎందుకు? దగ్గు, జ్వరం 2 వారాలకోసారి, అనారోగ్యం, పెరిగిన శ్వాసకోశ సమస్యలు, కొందరికి నిమోనియా, చికిత్స చేయించిన సమస్య, తల్లిదండ్రుల్లో టెన్షన్, మొటన్యూమో వైరస్, పారా ఇన్ఫ్లుయెంజా, ఇన్ఫ్లుయెంజా, స్వైన్ ఫ్లూ వైరస్లే కారణం. పెరుగుతున్న పీడియాట్రిక్ ఐసీయు అడ్మిషన్లు. వేసవి వరకు ఈ సమస్య తప్పదు. వైద్య నిపుణులు చెప్తున్నారు సొంత వైద్యం ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్ ఇవ్వడం కారణమని వెల్లడి, సాయంత్రాల్లో పిల్లలను బయట తిప్పొద్దని సూచన చేస్తూ ఉన్నారట. జాగ్రత్తగా ఉండరు చలికాలం. చలికాలం జాగ్రత్త. ఏ కాలమైనా పిల్లలకు చలికాలం వెళ్ళేదాకా కొంచెం జాగ్రత్త ఉండాలి. గమ్మత్ ఏంటంటే పిల్లలంటే జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేట్ దవాఖానలు పెరిగినప్పుడల్లా ఏమైతుంది అంటే, ఓకే ఇప్పుడు కాదన్న మనని గిట్టే చూసిరా, మనని కూడా లైట్ తీసుకున్నారు. వాడ బారే బాయికి ఆడిపోయేది కథం. కథం ఆ దుమ్ములు ఆడి ఆ దుమ్ముల్ని ఆడి ఆనే తిరిగి వచ్చే వరకు అలా మన్ను బుక్కి మసాడం బుక్కి ఏ దొరికితే దీని వాటినే గాలికి పెరిగినాం. సాయంత్రం అయినాక కాజేలు కడుపుకుంటే కథం అయిపోయేది. వట్టినే ఈయన పాలు ఇచ్చాడు వడబెట్టిపోతే వాడు అప్పుడు మళ్ళా పాలు ఇచ్చేయాల దాకా అమ్మ వచ్చి పాలు ఇచ్చిపోయేది, మళ్ళీ బయట కాడ కూలిపోయేది. ఇవి గిట్లుంటుండే కథ. మరి ఎక్కడి కథను? ఈ దవాఖానలు ఎక్కువైనాక సుకూన్ ఎక్కువ అయిపోయింది. ఒకలొగలు అప్పుడు ఎనంది 10-12 మందిని పిల్లలుగా అన్నారు. మా గిన్నెరోల పెద్దమ్మ ఉంటుంది, 12 మంది పన్నెండు మందిని కన్నారు. మళ్ళా బరాబర్ ఉన్నది, మళ్ళీ గట్టిగా ఉంటారు. ఏం లేదు, మళ్ళా ఆ తిండి అదంతా కూడా వేరే. అంటే వాళ్ళు అనుసరించినటువంటి విధానము, అలవాట్లు అట్లా ఉన్నాయి. ఈ ఎండ దాకొద్దా పొరగాలకి? ఎండ దాకొద్దు, చలి పెట్టొద్దు, ఏం చేయొద్దా? సరిదైతే నిమోనియా ఇప్పుడు 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 అంటే వేడి నీళ్ళు, కానీ ఎప్పుడు ఎక్కడ వేడి నీళ్ళు? అప్పుడు పోయి వాగుల దుంకాలి, ఈత కొట్టాలి, బాయల ఈత కొట్టాలి, చెర్ల ఈ కొనకి ఆ కొనకి వెళ్ళాలి, మునిగి తేలాలి అన్నీ కొట్టాలి, ఇవన్నీ ఉంటుండే. జీవితం అంతా మారిపోయింది. మారిపోవడం ద్వారానే ఈ కథ అంతా. ఇప్పుడు పిల్లలకు, చిన్నపిల్లలకు స్పెషల్ వైద్యం అనేది లేకపోతే ఏదో ఒకటి చేసుకుంటారు కదా, చేసుకుంటారు. అది ఉన్నది కాబట్టి ఇప్పుడు రోగాలు, ఇవి ఎండలో తిరగొద్దు పిల్లలు, ఇవన్నీ వస్తూ ఉన్నాయి. పిల్లల్ని న్యాచురల్గా పెంచేసేయాలి అంతే. ఎస్,